అనుకూలంగా ఆలోచించట. బహుశా ఏమీ లేని వాడిని ఒక్కసారి నన్ను సంపన్నుని చేస్తే గర్వించి ఇక జీవితంలో ఎప్పుడూ తనని స్మరించనని గర్వం వస్తుందని అనుకుని ఉంటాడు. అందుకని ఆయన భక్తి మర్చిపోతానేమో, భగవన్ మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోతానేమో, సంపద్ గర్వంతో అంధుణ్ణైపోతానేమో అని బహుశా నాకు సంపదలు ఇచ్చి ఉండాడు అని ఆలోచించాడు. మనం అలాగే ఆలోచిద్దాం. మన ప్రధానమంత్రి గారు అన్ని విదేశాల్లో తిరుగుతూ ఉన్నారంటే కారణం బహుశా ఏ పాకిస్తాన్తో ఇతరులతో వచ్చే యుద్ధాలను తట్టుకోవడానికి అందరి సహకారాలు ఆశిస్తున్నారేమో, రేపు పొద్దున్న ఏదైనా బ్రహ్మాండం బదలవబోతుందేమో అనుకుందాం. పోనీ మనం కూడా అలాగే ఆలోచిద్దాం. మీరు జరగడం కదా మనకు కావాల్సింది.